ఓకే, అయితే డాక్టర్ గారు ఇంకోటి సడన్ గా జిమ్ మానేయడం వల్ల వెయిట్ పెరుగుతామా అని అడుగుతున్నారు. అది నిజమేనా? అంటే సడన్ గా జిమ్ ఇప్పుడు 2 నెలలు చేశారు, 3 నెలల హఠాత్గా మారు అప్పుడు షేప్ కూడా అనివ్యంగా తయారవ్వడం అలాంటివి జరుగుతుంది. సో ఇది కరెక్టేనా? అంటే మీరు జిమ్ చేసి రన్నింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఫ్యాట్ తగ్గుతుంది, మీరు మానేస్తే మళ్ళీ ఫ్యాట్ వస్తుంది. ఓకే, సో మజిల్ పోదు. మజిల్ ఎలాగ ఉంటుంది? మజిల్ కరగదు, మజిల్ పోదు. అన్లెస్ మీరు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళు అయితే మజిల్ తగ్గుతుంది. కానీ మామూలుగా మీ మజిల్ వన్స్ బిల్డ్ చేస్తే మజిల్ పోవడం అంటూ జరగదు. మజిల్ టోన్ తగ్గచ్చు, మజిల్ మెత్తగా అవ్వచ్చు, కానీ మజిల్ మాత్రం పోదు. సో ఎక్సర్సైజ్ ఆపేస్తే ఫ్యాట్ వస్తుంది. టిపికల్ ఎగ్జాంపుల్ దంగల్ సినిమాలో అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ ఒక పర్టికులర్ రోల్ కోసం సినిమా అంతా లాగున్నాడు, కానీ సినిమాలో 5 నిమిషాల కోసం మాత్రం వెయిట్ లాస్ రావాల్సి వచ్చింది. పూర్తిగా వెయిట్ అంతా పోయి మంచి మస్క్యులర్ బాడీ వచ్చింది. ఆ మజిల్ ఎక్కడికి పోయింది? మజిల్ ఎక్కడికి పోవాలా? ఫ్యాట్ కింద ఉంది, ఫ్యాట్ పోగానే మజిల్ బయటకు వచ్చింది. సో వెయిట్ మీరు ఎక్సర్సైజ్ ఆపేస్తే ఫ్యాట్ పెరుగుతుంది. వన్స్ మళ్ళీ రిజ్యూమ్ చేసుకుంటే మీరు యూల్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ మస్క్యులర్ సెల్ఫ్. ఓకే డాక్టర్ గారు, జనరల్గా ఏంటంటే ఈ సన్నగా అవ్వాలంటే మనం మార్నింగ్ పూట వాకింగ్ ఇవన్నీ కూడా చేయాలి. అయితే నేను రోజు నేను చేసే మార్కెటింగ్ జాబ్లో నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాను, నడుస్తూనే ఉంటాను, అయినా కూడా నేను బరువు తగ్గట్లేదు. కారణం ఏంటి అని అంటారు? కారణం ఏంటంటే మీరు వాక్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేయడం లే. వాకింగ్ ఎక్సర్సైజ్కి తేడా ఏమిటి? మీరు వాక్ చేస్తారు, మీరు మార్కెటింగ్ జాబే అనుకోండి, మీరు వాక్ చేస్తారు, మీకు కలిసిపోతే ఏం చేస్తారు? పక్కన కూర్చుంటారు, కాఫీ తాగుతారు, కొబ్బరి నీళ్ళు తాగుతారు, టీ తాగుతారు, బాతకాని కొడతారు. ఎక్సర్సైజ్ అంటే అది కాదు కదా. ఎక్సర్సైజ్ అంటే మీరు చెమటలు పట్టిన, అంటే మీ మైండ్ సెట్ అలా ఉంది. మీరు ఎక్సర్సైజ్ చేద్దామని ఒక మీరు మైండ్ సెట్ పెట్టుకుంటే మీరు చెమటలు పట్టినా కూడా పరిగెడతారు. చెమటలు పట్టిన ఎక్సర్సైజ్ ఆపరు, మీకు అలసిపోయిన ఎక్సర్సైజ్ ఆపరు. కానీ మీరు మీ దైనందిన జీవితంలో ఇప్పుడు మగవాళ్ళు అలాంటి ఆడవాళ్ళు ఇంటి పని అంతా నేనే చేస్తానండి, బట్టలైనా ఉతుకుతాను, వంటలనే నేనే చేస్తాను, నాకు మళ్ళీ ఎక్సర్సైజ్ ఎందుకండి అంటే ఇదే ఆన్సర్ దానికి. సో ఎక్సర్సైజ్ అనేటటువంటి ఒక మానసిక దృక్పథంలోకి మీరు వచ్చారనుకోండి, మీకు చెమటలు పెట్టినా మీరు ఆగరు కదా. ఇక్కడ అనుకోండి చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ కింద కూర్చుందాం, మంచి నీళ్ళు దాం, కొబ్బరి నీళ్ళు తాగుదాం అనుకుంటారు మీరు. సో రెండింటికి కూడా బాడీని మీరు పుష్ చేసే విధానంలో పూర్తిగా డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు నడిచి ఇంట్లో పనులు చేసి ఎక్సర్సైజ్ కాదు అది. సో ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, అతి తక్కువ టైంలో నేను బరువు తగ్గాలి అని చెప్పి చాలా మజిల్ రావాలని చెప్పి చాలా హెవీగా వెయిట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, దాని విధంగా ఏమన్నా ప్రభావం ఉంటుందంటారా బాడీ పైన? ప్రభావం ఉంటుంది, మంచి ప్రభావం ఉంటుంది. ఓకే ఓకే, ఎక్కువ అంటే లైక్ ఎక్కువ ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఎక్కువ ఎక్సర్సైజ్, ప్రొలాంగ్డ్ ఎక్సర్సైజ్ అంటూ ఏం లేదండి. ఎక్సర్సైజ్ మీరు బాడీని ట్రైన్ చేసినట్లయితే కనుక, ఇప్పుడు కొంతమంది పొద్దున 2-3 కిలోమీటర్లు నడిచి నేను చాలా అలసిపోయాను, నేను చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు చాలా సెల్ఫ్ కంగ్రాచులేషన్స్ మిసాలు తిప్పుతుంటారు. 100 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని వాళ్ళు ఎంత పొడుగు మిసన్ తిప్పాలి? సో ఈ 100 కిలోమీటర్లు పరిగెత్తేవాడు ఇంకా 100 కిలోమీటర్లు కాదు. మీరు నార్త్ అమెరికాకి వెస్ట్ కోస్ట్లో అప్లాచియన్ మౌంటైన్స్ అని ఉన్నాయి, అవి మెక్సికో నుంచి కెనడా దాకా ఉంటాయి, కొన్ని 1000 కిలోమీటర్లు. ఈ అప్లాచియన్ ట్రైల్ రన్ అని ఒకటి ఉంది, అంటే 1000 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ పోతారు మనుషులు. సో మీరు మరి ఆ చేసింది మానవ శరీరమే కదా, అది రోబో కాదు కదా, ఇది మానవ శరీరమే కదా. ఆ శరీరానికి ఈ శరీరానికి తేడా ఏమిటంటే అది ట్రైన్డ్. ఇవాళ లేచి నేను 500 కిలోమీటర్లు పరిగెత్తలేను. వెయిట్స్ అన్నా అంతే, నేను మెల్లమెల్లగా పెంచుకుపోతే శరీరం ఎంతకైనా అది ట్రైనబుల్, మైండ్ కూడా ఎంతకైనా ట్రైనబుల్. సో ఒక క్రిమినల్ని ప్రొడ్యూస్ చేసేది హ్యూమన్ మైండే, ఒక అవతార పురుషుని క్రియేట్ చేసేది హ్యూమన్ మైండే కదా. రెండు హ్యూమన్ మైండ్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ట్రైన్ దట్. డాక్టర్ గారు, అయితే మనం చూస్తే కనుక 35 ఇయర్స్ నుంచే మజిల్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో ఈ మజిల్ పవర్ని పెంచుకోవడానికి ప్రధానంగా ఒక వాకింగ్, రన్నింగ్ ఆర్ ఎక్సర్సైజ్ అండ్ జిమ్మింగ్ అనుకోండి, యోగా, ఇవి 4-5 ఉన్నాయి, వీటిలో ఏది బెస్ట్ అంటారు? మజిల్ పవర్ పెంచాలి అంటే వెయిట్స్ చేయాలండి. ఓకే, వెయిట్స్ చేయడం ద్వారా, బరువులు ఎత్తడం ద్వారా మీ మజిల్ పవర్ పెరుగుతుంది. మీ మజిల్ పవర్ పెరిగితే మీ ఫంక్షనల్ కెపాసిటీ పెరుగుతుంది, మీ దైనందిన జీవితంలో మీరు పనులు ఇంకా ఎఫిషియెంట్గా మీరు చేసుకోగలరు. అలా ఎఫిషియెంట్గా చేసుకోవడం ద్వారా మీ వయసు పెరిగినా కూడా మీ నార్మల్ లైఫ్ స్టైల్,
మీరు 40 ఏళ్ళకి చేసే పనులు మీరు 60 ఏళ్ళకి చేయగలగాలి అంటే మీ బలం ఉండాలి. 40 ఏళ్ళకు ఉన్న బలం మీకుంటే మీకు అదే పనులు మీరు 60 ఏళ్ళకి కూడా చేసుకోగలరు. మీ 40 ఏళ్ళకి ఉన్నటువంటి బలం మీకు 70 ఏళ్ళకు ఉందనుకోండి, 70 ఏళ్ళకి కూడా మీరు మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అలా మీరు మెయింటైన్ చేసుకోగలరు. సీక్రెట్ ఈజ్ మజిల్ స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్కి సీక్రెట్ ఏంటంటే వెయిట్స్ మాత్రమే. ఓకే డాక్టర్ గారు, మీరు చాలా సందర్భాల్లో చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు, అంటే హార్ట్ వీక్ అయింది అని చెప్పి అంటుంటారు డాక్టర్ గారు, మనం వింటుంటాం తరచుగా. డాక్టర్ గారు, ఈ హార్ట్ని గట్టిపరచుకోవడానికి అంటే హార్ట్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎటువంటి ఎక్సర్సైజ్ ఉన్నాయా లేకపోతే డైట్ ఉందా? సో ఇప్పుడు మీరు అడిగినప్పుడు యథాలాపంగా పేషెంట్లు అన్నారు. పేషెంట్లు పరిస్థితి వేరండి, నార్మల్ హార్ట్స్ పరిస్థితి వేరండి. సో పేషెంట్లకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు అంటే నేను గుండె డాక్టర్ని, నా పేషెంట్ల గురించి మాట్లాడతాను. సో గుండె ఆల్రెడీ బలహీనపడి ఉంటే హార్ట్ అటాక్ వల్ల అప్పుడు అది బలం పెరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది, ఎందుకంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. గుండె సగం కొంత భాగం హార్ట్ అటాక్ తీవ్రత బట్టి కొంత డ్యామేజ్ అయి ఉంటుంది, మిగిలింది ఉంటుంది. ఆ మిగిలిన దాన్ని మనం చాలా వరకు మనం దాన్ని రిపేర్ వర్క్ చేసుకోవాలి తప్ప నార్మల్గా తక్కువ పర్సంటేజ్ మందికి అవుతుంది. కానీ నార్మల్ పీపుల్కి డెఫినెట్గా వాళ్ళ గుండె పంపింగ్ గుండె కండ యొక్క బలం పెంచుకోవచ్చు, దాని అనుమానం లేదు. దీనికి స్పెషల్లీ గుండెకి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ ఏమిటి అంటే రన్నింగ్. ఓకే, ట్రెడ్మిల్ కానివ్వండి, బయట కానివ్వండి, రన్నింగ్, ఏరోబిక్ అంటారు వాటిని. సో మీరు రన్నింగ్ ద్వారా గుండెకి మీరు బలం పెంచుకోగలరు. ఓకే డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో మనం విన్నాం అంటే ఎక్కువగా డ్యాన్స్ చేసే వాళ్ళు కానివ్వండి, ఎక్కువగా అంటే లైక్ హెవీ వర్క్ చేసిన వాళ్ళని రెస్ట్ తీసుకోండి అని అంటారు డాక్టర్ గారు. దానికి కారణం అంటే వాళ్ళు అప్పటి వరకు చేసిన ఆ స్ట్రెస్ అనేది గుండె పైన పట్టమా, లేదు వాళ్ళకి హార్ట్ ఏమైనా వీక్ అవ్వడమా, కారణం ఏమై ఉంటుంది? రెస్ట్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం పనిచేసిన తర్వాత కండలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని కన్జ్యూమ్ అయిపోతాయి, అవి మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి కొంత టైం కావాలి. మీరు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే ఎక్కువ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఫాస్ట్గా న్యూట్రియన్స్ మజిల్లోకి వస్తాయి, ఎక్సర్సైజ్ అంత చేయని వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఎక్కువ రోజులు ఉంటాయి. సో మీ ట్రైనింగ్ బట్టి మీకు ఆ రెస్ట్ అవసరం. సార్, అయితే ఇప్పుడు మనం కనుక చూస్తే ఊబకాయం అనేది అది డెఫినెట్గా ఎవరికైనా కూడా అది ఒక ఎఫెక్టే. పర్టికులర్గా చూస్తే మనం ఊబకాయం ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతున్నారో వాళ్ళకే ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేవి కూడా మనం చూడటం జరిగింది. సో డాక్టర్ గారు, అసలు దీన్ని మనం ఏ విధంగా తగ్గించుకుంటే మంచిదంటారు? ఊబకాయం అనేది ఇప్పుడు ఒకళ్ళు 100 కిలోలు ఉన్నారనుకోండి, ఆ 100 కిలోలు 20 కిలోల నుంచి కదా మొదలయ్యేది. సో ఆ 20 కిలోలు ఎప్పుడు ఉంటాడు? 15 ఏళ్ళకు ఉంటాడు. సో ఈ 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ లోపల వీళ్ళు ఎంత బరువు పెరిగారు? ఒక 80 కిలోల బరువు పెరిగారు. సో 15 ఏళ్ళకి షుగర్ బీపీలు లేవు వాడికి. సో బరువు పెరుగుతున్న కొద్దికి జబ్బులు వస్తున్నాయి, ముఖ్యంగా మగవాళ్ళకి ఎక్కువ, బట్ ఆడవాళ్ళకి కూడా పొట్ట భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్ అక్యుములేషన్ వలన వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రధానంగా బేసిక్ ప్రాబ్లం ఏంటంటే బ్లడ్లో సీరం ఇన్సులిన్ అని పార్మీన్ ఉంటారు, ఇన్సులిన్ పెరుగుతుంది, దాంతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ మనం ఊటంకించి ఉపయోగం లేదు, బట్ జనరల్గా చెప్తున్నా అన్ని జబ్బులకి మూల కారణం పొట్ట మధ్యలో అంటే పొట్ట భాగంలో ఉన్నటువంటి ఫ్యాట్. అది ఎక్కువ ఉంటే మీకు షుగర్ బీపీ వచ్చే అవకాశం ఎక్కువ, షుగర్ బీపీ నుంచి వచ్చేటువంటి గుండె జబ్బులు, పక్షవాతాలు రకరకాలు వచ్చేవి ఎక్కువ. సో అంతా స్టార్ట్ అయ్యేది పొట్ట నుండి ఫ్యాట్ నుండి. ఓకే డాక్టర్ గారు, ఒకనొక టైంలో ఓకే, కానీ ఇప్పుడైతే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చాయి, అంటే బేరియాట్రిక్ సర్జరీ అని చెప్పి. సో డెఫినెట్గా ఐ థింక్ ఏంటంటే ఒక మనిషికి ఒక అందంతో సంబంధం లేదు, డెఫినెట్గా దే ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్ డాక్టర్ గారు, యాజ్ యూ సెడ్ ఇందాక బేరియాట్రిక్ సర్జరీకి సంబంధించి. సో ఇప్పుడు ఈ వీడియోలో చాలా పాజిటివ్గా ఎప్పుడు కూడా మీరు చెప్తుంటారు. సో ఈరోజు కూడా ఒక ఆరోగ్యవంతమైన లైఫ్ని ఏ విధంగా లీడ్ చేయాలనేది మీరు చెప్పారు డాక్టర్ గారు, దానికి తగిన సూత్రాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఆరోగ్యవంతమైన లైఫ్కి సూత్రాలు, ఎక్సర్సైజ్ చేయండి, అన్నం తక్కువ తినండి. ఈ రెండు సూత్రాలు మీరు పాటించినట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ ఆయుర్దాయాన్ని మీరు ఆరోగ్యవంతంగా మీరు గడపగలరు. ఓకే డాక్టర్ గారు, అండ్ లాస్ట్ నవదంపతులకి మీ ద్వారా, ఎందుకంటే చాలా చక్కగా అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా చాలా చక్కని వీడియోస్ చెప్తుంటారు. సో మీరు మీ తరఫున కంగ్రాచులేషన్స్ వారికి. కంగ్రాచులేషన్స్ కపుల్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. And hope you have a healthy and long married life. Thank you doctor garu, thank you so much. So viewers chusar kada mottaniki doctor garu ee roju elanti life lead cheyali alage chala chakkaga andam anedi important kaadu, definitely aarogyam anedi aithe important ani cheptu chala chakkaga ee roju manaku vivarinchadam jarigindi. Sanidha nenu Pradeep, namaste.